ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే చాలా తతంగా ఉండేది. విత్డ్రా ఫామ్ నింపి టోకెన్ తీసుకుని క్యూలో నిల్చుకుని ఆ తర్వాత డబ్బులు తీసుకునేవారు. ఏటీఎంలు వచ్చిన తర్వాత ఖాతాదారులు క్యాష్ కోసం బ్యాంకుల్లో క్యూలు కట్టడం అనే విషయాన్ని మర్చిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఆన్లైన్ సేవలు వచ్చాక అసలు చాలామంది కస్టమర్లు బ్యాంకుకు వెళ్లడమే మానేశారు. క్యాష్ కావాల్సి వస్తే ఏటీఎంకు వెళ్దామా, కార్డు పెట్టామా, 4-5 బటన్లు నొక్కామా, క్యాష్ తీసుకున్నామా, లెక్క పెట్టుకున్నామా, అంతే, నిమిషాల్లో పని అయిపోతుంది. ఇకపై ఆ ఇబ్బంది కూడా లేకుండా మరింత ఈజీగా ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ విధానం ద్వారా ఏటీఎంలలో నగదు తీసుకునే సౌకర్యం అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు కార్డ్లెస్ విత్డ్రా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే అన్ని బ్యాంకులు ఏటీఎం నెట్వర్క్స్ లో కార్డ్లెస్ విత్డ్రా అవకాశాన్ని కల్పించనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2022-2023 సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య పరిపత్తి విధానాన్ని ఆయన ప్రకటించారు. కార్డ్లెస్ విత్డ్రా ద్వారా వినియోగదారుడు తన వద్ద డెబిట్ క్రెడిట్ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదును విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలను కూడా నిరోధించవచ్చని శక్తికాంత దాస్ అన్నారు. అయితే క్రెడిట్ డెబిట్ కార్డులను జారీ చేసే ప్రక్రియ మాత్రం ఆపేది లేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఈ కార్డులను కేవలం క్యాష్ విత్డ్రాల కోసమే కాకుండా రెస్టారెంట్లు, షాపులు, విదేశీ ప్రయాణాల సమయంలో వాడుకోవచ్చని చెప్పారు. ఆ కార్డులను కంటిన్యూగా ఖాతాదారులకు జారీ చేస్తామని స్పష్టం చేశారు.